నమస్కారం, వార్తలకు స్వాగతం. నేను తులసి ప్రసాద్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈవీఎం హ్యాకింగ్ ఆరోపణలను త్రోసిపుచ్చిన ఎన్నికల సంఘం విచారణ జరిపించాలని కోరుతూ ఢిల్లీ పోలీసులకు లేఖ. ఈవీఎంలపై దుష్ప్రచారాన్ని రాజకీయ పార్టీలు ప్రోత్సహించరాదన్న రజత్ కుమార్ లండన్ ఈవెంట్ను కాంగ్రెస్ ఎత్తుగడగా అభివర్ణించిన రవిశంకర్ ప్రసాద్. ప్రవాస భారతీయులకు ఈ వీసాలు అందిస్తామన్న ప్రధాని నరేంద్ర మోదీ, స్టార్టప్, స్టాండప్, రక్షణ ఉత్పత్తుల తయారీలో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలని పిలుపు. తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో గులాబీ గొబాలింపు, సగానికి పైగా పల్లెల్లో టీఆర్ఎస్ వర్గీయులదే గెలుపు. రహదారులకు నిధుల్లో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందన్న ఎంపీ వినోద్ కుమార్ విభజన చట్టం న్యాయాన్ని పాటించాలని డిమాండ్. అరుదైన ఘనతను సొంతం చేసుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 2018 సంవత్సరానికి 3 అత్యున్నత అవార్డులు ప్రకటించిన ఐసీసీ. ఇక వివరాలు చూస్తే 2014 లోక్సభ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను రిగ్గింగ్ చేశారంటూ సైబర్ నిపుణుడు సయ్యద్ షూజా చేసిన ఆరోపణలపై ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరపాలని ఢిల్లీ పోలీసులకు లేఖ రాసింది. ఎన్నికల సంఘం వాడుతున్న ఈవీఎంలను ట్యాంప్ చేయవచ్చని తాను నిరూపిస్తానంటూ ఇటీవల లండన్లో జరిగిన కార్యక్రమంలో షూజా చెప్పారు. ఈవీఎంల తయారీలో తానున్నానని, వాటిని హ్యాక్ చేయగలనని ఒక ఈవెంట్లో షూజా చెప్పినట్టు తమ దృష్టికి వచ్చిందని ఎన్నికల సంఘం ఢిల్లీ పోలీసులకు రాసిన లేఖలో పేర్కొంది. ఈవీఎంలను ట్యాంపర్ చేయడం అసాధ్యమని, షూజా కావాలని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఈసీ ఆరోపించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను భారత ఎలక్ట్రానిక్స్ సంస్థలోనూ, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థలోనూ అత్యంత భద్రతా ప్రమాణాలతో తయారు చేస్తారని, వీటి పరిశీలనకు 2010లోనే ఒక అత్యున్నత సాంకేతిక నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేశామని ఎన్నికల సంఘం తమ లేఖలో స్పష్టం చేసింది. సయ్యద్ షూజా చేసిన ఆరోపణలపై న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో చెప్పాలని ఢిల్లీలో పోలీసులను ఎన్నికల సంఘం కోరింది. ఇలా ఉండగా తెలంగాణ ఎన్నికల కమిషనర్ రజత్ కుమార్ హైదరాబాద్లో మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై ఒక వ్యక్తి ఆరోపణలు నమ్మవద్దని కోరారు. రాజకీయ పార్టీలు సైతం వీటిని ప్రోత్సహించరాదని అన్నారు. సాంకేతికతను తిరస్కరిస్తే దేశం తిరోగమనంలో వెడుతుందని అన్నారు. ఈవీఎంలను 1982 నుంచి వాడుతున్నామని, ఇక ముందు కూడా వాడుతామని స్పష్టం చేశారు. 2014 లోక్సభ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల రిగ్గింగ్ జరిగినట్లు అమెరికాలో ఉంటున్న భారత సైబర్ నిపుణుడు సయ్యద్ షూజా చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖండించారు. దీన్ని కాంగ్రెస్ రాజకీయ ఎత్తుగడగా ఆయన అభివర్ణించారు. 2014 ఎన్నికల తీర్పును, ఎన్నికల సంఘాన్ని అపఖ్యాతి పాలు చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో ఆరోపించారు. యూరప్కు చెందిన ఇండియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ లండన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సయ్యద్ షూజా ముఖానికి మాస్క్ ధరించి స్కైప్ ద్వారా మాట్లాడారని, ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ కూడా హాజరయ్యారని రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. ఈ కార్యక్రమ నిర్వాహకుడు నేషనల్ హెరాల్డ్తో సంబంధం కలిగి ఉన్నారని ఆరోపించారు. कि कपिल सिब्बल पूरे मामले की कांग्रेस की तरफ से मॉनिटरिंग करने गए थे और कपिल सिब्बल ऐसा करते रहते हैं, कोई नई बात नहीं है. राम जन्मभूमि पर क्या क्या बहस कर दी है, आज तक कांग्रेस पार्टी ने उसे दूर नहीं किया उनके आर्ग्यूमेंट से. आज तक सुप्रीम कोर्ट के चीफ के खिलाफ इम्पीचमेंट फाइल कर दिया, बाद में वापिस हो गए. आज तक कांग्रेस पार्टी ने यह नहीं कहा कि ये इम्पीचमेंट से हम अपने को अलग करते हैं. కాగా లండన్లో ఈవీఎం హ్యాకింగ్ ప్రదర్శనకు ఈసీతో పాటు అన్ని పార్టీలను ఆహ్వానించారని, అందుకే తాను వెళ్లానని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ చెప్పారు. ఈవీఎం హ్యాకింగ్ ఒక పార్టీ సమస్య కాదని, ప్రజాస్వామ్య సమస్యని కపిల్ సిబల్ అన్నారు. పదిహేనవ ప్రవాసీ భారతీయ దివస్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ప్రారంభించారు. మారిషస్ ప్రధాని ప్రవీంద్ కుమార్ జగన్నాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రధానమంత్రి మోదీ ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత్ ఇక మారదు అనుకునే వారి అభిప్రాయాన్ని పూర్తిగా మార్చివేస్తామని అన్నారు. पहले लोग कहते थे
ప్రధానమంత్రి మోదీ ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత్ ఇక మారదు అనుకునే వారి అభిప్రాయాన్ని పూర్తిగా మార్చివేస్తామని అన్నారు. భారత్ ఇప్పుడు పలు అంశాల్లో ప్రపంచంలోనే ముందు వరుసలో ఉందని, అంతర్జాతీయ సౌరకూటమి ఇందుకు ఉదాహరణని పేర్కొన్నారు. ఒకే ప్రపంచం, ఒకే సూర్యుడు, ఒకే గ్రిడ్ అనే నినాదంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. ప్రవాస భారతీయులు స్వదేశం అభివృద్ధిలో ప్రధాన భాగస్వాములు కావాలని, స్టార్టప్, స్టాండప్, రక్షణ ఉత్పత్తుల తయారీ రంగాలలో వారు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ప్రవాస భారతీయులకు భారత ప్రభుత్వం సాధ్యమైనంత మేర సహాయ సహకారాలను అందిస్తుందని మోదీ హామీ ఇచ్చారు. పాస్పోర్ట్ సేవలకు సంబంధించి ఇటీవల కొత్త చొరవకు శ్రీకారం చుట్టామని, తాజాగా ఈ వీసా అందించే ఆలోచన చేస్తున్నామని చెప్పారు. देश पर जिस पार्टी ने शासन किया उसने देश को जो व्यवस्था दी थी उस सच्चाई को प्रधानमंत्री रहते हुए उन्होंने स्वीकार किया था. लेकिन अफसोस ये रहा कि बाद के अपने 10-15 साल के शासन में भी इस लूट को, इस लीकेज को बंद करने का प्रयास नहीं किया गया. बीमारी तो पता चला, बीमारी को स्वीकार भी किया, लेकिन इलाज करने की दिशा में न सोचा न कुछ किया. देश का मध्यम वर्ग ईमानदारी से टैक्स देता रहा और 85% की लूट भी चलती. 2004 से 2014 के बीच విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ, ప్రవాస భారతీయ దివస్ భావనకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అంకురార్పణ చేశారని, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో శక్తివంతమైన దేశంగా భారత్ ప్రతిష్ట మరింత పెరిగిందని అన్నారు. జిన్హోనే మై 2014 మే సత్తా సంభాల్నే కే బాద్ కేవల్ ఇస్ దివస్ కీ గరిమా కో బహాల్ హీ నహీ కియా बल्कि इसमें नई जान फूंकने का काम किया, नए प्राण देने का काम किया. రెండు వేల 2019 సంవత్సరానికి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కారాలను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రదానం చేశారు. బాల్ శక్తి పురస్కార్, బాల్ కళ్యాణ్ పురస్కార్ అనే రెండు కేటగిరీలలో ఈ అవార్డును ప్రదానం చేశారు. బాల్ శక్తి పురస్కార్ను సృజనాత్మకత, ప్రతిభ, క్రీడలు, కళలు, సంస్కృతి, సామాజిక సేవ, సాహస రంగాల్లో రాణించిన 26 మంది విద్యార్థులకు అందజేశారు. బాల్ కళ్యాణ్ పురస్కార్ను ఇద్దరు వ్యక్తులకు, మూడు సంస్థలకు ప్రదానం చేశారు. బాల్ శక్తి పురస్కార్ కింద 100,000 రూపాయల నగదు బహుమతిని, 10,000 రూపాయల విలువైన బుక్ వోచర్లను, సర్టిఫికేట్, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. బాల్ కళ్యాణ్ పురస్కార్ కింద వ్యక్తులకు 100,000 రూపాయల నగదుతో పాటు పథకాన్ని, ప్రశంసా పత్రాన్ని, సర్టిఫికెట్ను అందజేశారు. సంస్థలకు 500,000 రూపాయల నగదుతో పాటు ప్రశంసా పత్రం, సర్టిఫికెట్ అందజేశారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్లో 2018 నుంచి సాహస అంశాన్ని కూడా మహిళా శిశు సంక్షేమ శాఖ చేర్చింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు మార్గం ఏర్పడుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలో బీజేపీ ప్రచారానికి అమిత్ షా శ్రీకారం చుట్టారు. పౌరసత్వ బిల్లు ఆమోదంతో బెంగాల్ శరణార్థులందరికీ పౌరసత్వం లభిస్తుందని ఆయన తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం హింసా మార్గంలో పాలన సాగించిందని, సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రజలు ఆ పార్టీకి చరమగీతం పాడుతారని అమిత్ షా అన్నారు. కేవలం అధికారం, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే విపక్షాలు మహాకూటమిగా జతకట్టాయని విమర్శించారు. భారతీయ జనతా పార్టీకి అప్ని చునావ్ యాత్ర నికాల్నే నహీ దే రహీ హై. ఐసీ తృణమూల్ సర్కార్ రహేగీ యా జాయేగీ. చునావ్ దేశ్ భర్ మే హోతే, బంగాల్ మే సిర్ఫ్ నహీ హోతే, 65 సే జ్యాదా భారతీయ జనతా పార్టీ ఆర్ అన్య రాజనీతిక దళో కే కార్యకర్తాఓ కీ హత్యా కర్ ది గయి. 1300 సే జ్యాదా కార్యకర్తా. తెలంగాణలో నిన్న జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఆ పార్టీ మద్దతుదారులు భారీ సంఖ్యలో విజయ డంకా మోగించారు.
సగానికి పైగా పంచాయతీలో గులాబీ జెండా రెపరెపలాడగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మినహా మిగిలిన పార్టీలేవి పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. స్వతంత్ర అభ్యర్థులు చాలా చోట్ల సత్తా చాటుకున్నారు. తొలి దశలో 4479 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 769 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికలు జరిగిన మిగిలిన 3701 పంచాయతీల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు 2669 చోట్ల గెలుపొందారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 960 చోట్ల విజయం సాధించారు. టీడీపీ 31, బీజేపీ 67, సిపిఐ 19, సిపిఎం 32, ఇతరులు 758 చోట్ల విజయం సాధించారు. 14 పంచాయతీల ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. కాగా 9 పంచాయతీలకు అసలు నామినేషన్లు దాఖలు కాలేదు. హైదరాబాద్ మినహా మిగిలిన 30 జిల్లాల్లోనూ జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో మహిళలు, యువతీ యువకులు ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారు. మొత్తం 85.76% పోలింగ్ నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 95.32%, రాజన్న సిరిసిల్ల జిల్లాలో అతి తక్కువగా 78.47% ఓట్లు పోలయ్యాయి. మరోవైపు ఈ నెల 25న రెండవ విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. మూడవ చివరి విడత ఎన్నికలు ఈ నెల 30వ తేదీన జరుగుతాయి. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణలో జాతీయ రహదారులను అభివృద్ధి చేయాలని టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యుడు వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ తమ డిమాండ్పై కేంద్రం స్పందించకపోతే వచ్చే పార్లమెంటు సమావేశాల్లో నిరసన తెలియజేస్తామని చెప్పారు. తెలంగాణలో రహదారులను నిర్మిస్తామని ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకోలేదని ఆయన ఆరోపించారు. జాతీయ రహదారుల అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పలుమార్లు కేంద్రానికి లేఖలు కూడా రాశారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారుల నిర్మాణానికి పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చిన కేంద్రం తెలంగాణను నిర్లక్ష్యం చేసిందని వినోద్ కుమార్ ఆరోపించారు. తాము కూడా ఈ విషయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశామని చెప్పారు. కేసీఆర్ గారు పలు సందర్భాల్లో ఢిల్లీకి వచ్చిన సందర్భంలో మా ఎంపీలందరినీ తీసుకెళ్లి ప్రధానమంత్రి గారి దగ్గర, తర్వాత నితిన్ గడ్కరీ గారు ఏదైతే రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ మోర్త్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఏదైతుందో మరి వారి దగ్గర చాలా సందర్భాలు. కర్ణాటకలో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన తుమ్కూరు సిద్ధగంగ మఠాధిపతి శివకుమార స్వామీజీ పార్థివ దేహానికి ఈ సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. సిద్ధగంగ మఠంలో జరిగిన మహాసమాధి కార్యక్రమానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. 111 సంవత్సరాల శివకుమార స్వామీజీ నిన్న పరమపదించారు. మహాసమాధికి ముందు వివిధ పార్టీల నాయకులు, ప్రముఖులు, భక్తులు ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. యోగా గురువు రామ్దేవ్ దివంగత స్వామీజీకి శ్రద్ధాంజలి ఘటించారు. కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రి సదానందగౌడ శివకుమార్ స్వామీజీ అంత్యక్రియలకు హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరపున ఆయన పార్థివ దేహంపై పుష్పగుచ్చం ఉంచారు. ఆస్ట్రేలియా పర్యటనను దిగ్విజయంగా ముగించుకున్న టీమిండియా ఇప్పుడు మరో సిరీస్పై కన్నువేసింది. న్యూజిలాండ్తో 5 వన్డేల సిరీస్ రేపు ప్రారంభమవుతుంది. మొదటి వన్డే రేపు నేపియర్లో జరుగుతుంది. ఇప్పటికే న్యూజిలాండ్ చేరుకున్న భారత క్రికెటర్లు ప్రాక్టీస్ కూడా ప్రారంభించారు. ఈ వన్డే సిరీస్లో పలు రికార్డులు నమోదు చేసేందుకు కెప్టెన్ కోహ్లీ, ధోని ఉవ్విళ్లూరుతున్నారు. న్యూజిలాండ్పై కోహ్లీ ఇప్పటి వరకు 5 సెంచరీలు నమోదు చేశాడు. ఈ జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్గా నిలవాలంటే విరాట్ కోహ్లీ మరో 2 సెంచరీలు చేయాల్సి ఉంది. గతంలో సెహ్వాగ్ 6 సెంచరీలు చేసినందున ఈ 5 వన్డేలలో కోహ్లీ 1 సెంచరీ చేసినా ఆ రికార్డుకు సమమవుతుంది. అలాగే మరో 4 పరుగులు చేస్తే న్యూజిలాండ్పై అత్యధిక పరుగులు చేసిన 2 ఆటగాడిగా కోహ్లీ నిలుస్తాడు. ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో ఉన్నాడు. ముఖ్యాంశాలతో ఈ వార్తలు ముగిద్దాం. నమస్కారం. ఈవీఎం హ్యాకింగ్ ఆరోపణలను త్రోసిపుచ్చిన ఎన్నికల సంఘం విచారణ జరిపించాలని కోరుతూ ఢిల్లీ పోలీసులకు లేఖ. ఈవీఎంలపై దుష్ప్రచారాన్ని రాజకీయ పార్టీలు ప్రోత్సహించరాదన్న రజత్ కుమార్, లండన్ ఈవెంట్ను కాంగ్రెస్ ఎత్తుగడగా అభివర్ణించిన రవిశంకర్ ప్రసాద్. ప్రవాస భారతీయులకు ఈ వీసాలు అందిస్తామన్న ప్రధాని నరేంద్ర మోదీ, స్టార్టప్, స్టాండప్, రక్షణ ఉత్పత్తుల తయారీలో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలని పిలుపు. తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో గులాబీ గోబాలింపు, సగానికి పైగా పల్లెల్లో టీఆర్ఎస్ వర్గీయులదే గెలుపు.
రహదారులకు నిధుల్లో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందన్న ఎంపీ వినోద్ కుమార్ విభజన చట్టం న్యాయాన్ని పాటించాలని డిమాండ్. అరుదైన ఘనతను సొంతం చేసుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 2018 సంవత్సరానికి 3 అత్యున్నత అవార్డులు ప్రకటించిన ఐసీసీ.